పబ్లిక్ వైబ్ యాప్ నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్తో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వార్తలు, అదే సందర్భంలో మీ ప్రాంతాలకు సంబంధించినటువంటి వార్తల్ని మీకు అందుబాటులో ఉంచేందుకోసం ఏర్పాటైనటువంటి యాప్ సద్వినియోగం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఈ వీక్లోకి వచ్చేటప్పటికీ ఒక ముందడుగు వేశారు, ఇనిషియేటివ్ తీసుకున్నారు. పార్టీ పరంగా రివ్యూ సమావేశం ఏర్పాటు చేయడం ఒక ఎత్తు అయితే, విజయవాడకి చేరుకుని లీడర్లతో సమావేశం అవ్వడం, క్యాడర్తో సమీక్ష సమావేశాలు పెట్టడం, ప్రజల మధ్యలోకి వెళ్ళడం, రెండో పక్కన వచ్చేటప్పటికీ కమిటీలు వేయడం, 7 కమిటీలు వేయడం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, ముందస్తు ఏర్పాట్లు చేయడం, దానికి అనుకూలంగా టోటల్గా రాజకీయ అధికార వ్యవస్థలతో కూడినటువంటి కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా పార్టీని మళ్ళీ లైమ్లైట్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా భవిష్యత్ రాజకీయానికి సంబంధించిన ఒక దశా దిశా నిర్దేశం చేసుకుంటూ వచ్చారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు వస్తామనేటువంటి వాళ్ళని ఆహ్వానించడంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కేడర్కు పిలుపునివ్వడం, మరోవైపున కష్టాలు ఇబ్బందులు నష్టాలు ఎదుర్కొంటున్నటువంటి లేదంటే వార్నింగులు హెచ్చరికలతో ఇబ్బంది పడుతున్నటువంటి కేడర్కి అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేయడం, వాళ్ళందరికీ నేనున్నానన్నటువంటి భరోసా ఇవ్వడం, రానున్న రోజుల్లో సీరియస్గా పార్టీని మరింత విస్తృతంగా తీసుకెళ్తానని చెప్పడం, కాడి వదిలేసేటువంటి మనిషిని కాదు కాపు కాస్తాననేటువంటి మనిషిని అనేటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వడం అనేటువంటిది శుభపరిణామం. జనసేన ఈ వారంలో అయితే కాస్త ఉత్సాహాన్ని తెచ్చుకుంది, కేడర్లోనూ ఉత్సాహం వచ్చింది, నాయకుల్లోనూ ఉత్సాహం వచ్చింది. విస్తృతంగా తీసుకువెళ్ళడానికి ఒక ప్రారంభ వేదిక అంతకుముందు జరిగితే ఇది మరింతగా పొడిగింపైంది, విస్తృతమవుతుంది.